మనం ఫండ్ అకౌంటింగ్ క్లాసెస్కి సంబంధించి చూస్తాం. సో ఫండ్ అకౌంటింగ్లో మెయిన్ ఫోకస్ ప్రైవేట్ ఈక్విటీ. ఇప్పుడు నేను ప్రైవేట్ ఈక్విటీలో రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. సో వాట్ ఈజ్ దేర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫండ్ అకౌంటింగ్ అండ్ వాటి యొక్క అకౌంటింగ్ ఎట్లా చేస్తాము అండ్ మేజర్ ఫండ్ అకౌంటింగ్ దట్ ఈస్ బ్రోక్ఫీల్డ్ కావచ్చు ఆర్ ఫినటెక్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఎన్ఎస్సిలో కూడా రికగ్నైజ్డ్ మీన్స్ ఎన్ఎస్సిలో కూడా రిజిస్టర్ అయిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ రియల్ ఎస్టేట్లో మీన్స్ సేమ్ లైక్ యాజ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లాగా ట్రేడ్ అవుతున్నవి కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఫండ్స్లో. సో ఇప్పుడు మన మెయిన్ ఫోకస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్కి సంబంధించి. నౌ ఫస్ట్ కమ్ టు ద పాయింట్, రియల్ ఎస్టేట్ ఈక్విటీ ఫండ్ అకౌంటింగ్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనొచ్చు. వీళ్ళు ఏదైతే పూల్ చేస్తారో క్యాపిటల్ని, ఎవరి దగ్గర నుంచి పూల్ చేస్తారు క్యాపిటల్ని, ఇన్వెస్టర్స్ నుంచి పూల్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మనకి లిమిటెడ్ పార్ట్నర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ని పూల్ చేసి ఎక్కడ చేస్తారు? అక్వైర్ చేయడం కానీ ఆర్ మేనేజ్ చేయడం కానీ ఆర్ సేల్ చేయడం కానీ రియల్ ఎస్టేట్ అసెట్స్ పైన వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెళ్తుంది. ఈ ఫండ్ అనేది స్ట్రక్చర్ టు జనరేట్ రిటర్న్స్. సో వీళ్ళు ఇలా మెయిన్ ఫోకస్ ఏముంటుంది అంటే రెంటల్ ఇన్కమ్ చేయడము ఆర్ ప్రాపర్టీ అప్రిషియేషన్ కోసం కానీ ఆర్ క్యాపిటల్ గెయిన్స్ కోసం కానీ ఫ్రమ్ ప్రాపర్టీ సేల్స్, వీటిని మేము చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అకౌంటింగ్ మీన్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఎందుకనే చూసినాము. రియల్ ఎస్టేట్ ఫండ్ అడ్మినిస్టర్ మీన్స్ ఫండ్ అడ్మినిస్టర్ ఏం రోల్ ఉంటుంది ఇక్కడ అంటే, ఇక్కడ ఇతను క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తారు ఈ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్లో. అంటే ఫండ్ అడ్మినిస్టర్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ సెటప్ అండ్ స్ట్రక్చర్లో చూసుకుంటే ఎట్లుంటుంది దాని యొక్క సెటప్ అంటే ఫార్మేషన్ చేస్తారు. ఈ ఫార్మేషన్లో అసిస్టింగ్ చేయడం, ఫార్మేషన్ ఆఫ్ ఫండ్ అండ్ స్ట్రక్చరింగ్ ఇట్స్ అకార్డింగ్ టు లీగల్ అండ్ ట్యాక్స్ కన్సిడరేషన్ చేయడము. నెక్స్ట్ కంప్లైన్స్ చూడడం మీన్స్ ఫండ్ కంప్లై అవుతుంది రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అనేవి చూసుకోవడము. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, ప్రిపేరింగ్ ఆఫ్ ఆర్ డాక్యుమెంట్స్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఆర్ అదర్ నెసరీ లీగల్ డాక్యుమెంట్స్ మీన్స్ ఎల్పిఏ కావచ్చు, లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కావచ్చు, పీపీఎం కావచ్చు, ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం కావచ్చు, ఇట్లా ఏవైతే ఉన్నావు ఆ డాక్యుమెంట్స్ అన్నీ నెసరీ చూసుకుంటారు. నౌ మెయిన్ డాక్యుమెంటేషన్ వర్క్ కాకుండా అకౌంటింగ్ వర్క్ వస్తాయి. సో హ్యాజ్ ఏ ప్రైవేట్ ఈక్విటీ అకౌంటెంట్గా మన వర్క్ ఏముంటుంది అంటే అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో బుక్ కీపింగ్, మెయింటైనింగ్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేయాలి అండ్ వాల్యుయేషన్ని ఫండ్ అసెట్స్ యొక్క వాల్యుయేషన్ని అసిస్ట్ చేయాలి, రిపోర్టింగ్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని, ఇన్వెస్టర్స్ రిపోర్ట్ని అండ్ రెగ్యులేటరీ ఫైలింగ్స్ని. మేజర్గా మన మన వాటిలో ఒక వాల్యుయేషన్ చూసుకుంటే క్యాలిక్యులేషన్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఫండ్కి సంబంధించి ప్రియాడికల్గా చేస్తూ ఉంటాము. నౌ ఇక్కడ ఇన్వెస్టర్ సర్వీసెస్ ఏముంటాయి? ఇన్వెస్టర్ సర్వీసెస్ మీన్స్ క్యాపిటల్ కాల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే మేజర్ ప్రాసెస్ ఆఫ్ క్యాపిటల్ కాల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టు ఇన్వెస్టర్స్, వీటి యొక్క సర్వీసెస్ అండ్ ఇన్వెస్టర్ రిలేషన్షిప్ మీన్స్ ప్రొవైడింగ్ సపోర్ట్ అండ్ కమ్యూనికేటింగ్ టు ద ఇన్వెస్టర్ రిగార్డింగ్ దే ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చెప్తూనే ఉంటారు. మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయని చెప్పినాం ఆల్రెడీ, డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్లో వీళ్ళతో కనెక్ట్ అయ్యే టీమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్ సర్వీస్, ట్యాక్స్ ఫైలింగ్, ప్రిపేరింగ్ అండ్ ఫైలింగ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ ఎన్షూయింగ్ ఫండ్ కంప్లైన్స్ విత్ ట్యాక్స్ రెగ్యులేషన్స్. సో మనం రియల్ ఎస్టేట్కి సంబంధించి మేజర్ అకౌంటింగ్ జనరల్ ఎంట్రీస్ ఏముంటాయి రియల్ ఎస్టేట్లో అనేది చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్రిటికల్ జనరల్ ఎంట్రీస్ ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ అంటే ఒక ఇన్వెస్టర్ ఆర్ ఒక లిమిటెడ్ పార్ట్నర్, జనరల్ పార్ట్నర్, జనరల్ పార్ట్నర్ అంటే ఎవరు? ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో ఫండ్ ఆ పర్సన్. సో ఇన్వెస్టర్స్ నుంచి లిమిటెడ్ పార్ట్నర్ నుంచి క్యాపిటల్ కాల్ మీన్స్ అతనికి క్యాపిటల్ కాల్ ఉన్నప్పుడు వెన్ ద ఫండ్ కాల్స్ ఫర్ క్యాపిటల్ ఫ్రమ్ ఇన్వెస్టర్ జనరల్ ఎంట్రీ ఏముంటుంది మనకి ఆ అమౌంట్ వచ్చినప్పుడు అంటే డెబిట్. వాట్ కమ్స్ ఇన్? సో అమౌంట్ వస్తే క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ పేయబుల్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఆ అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైతే మనకు అమౌంట్ వచ్చిందో ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే ఏమవుతుంది? క్యాష్ అనేది అవుట్ఫ్లో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. నౌ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు వచ్చేది అంటే రెగ్యులర్గా ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే రెంటల్ ఇన్కమ్స్ వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఫండ్ అనేది రెంటల్ ఇన్కమ్ ఎర్న్ చేసిందంటే ఏదైనా ప్రాపర్టీ హోల్డింగ్ చేసిన
ప్రాపర్టీకి సంబంధించి రెంటల్ ఇన్కమ్ వస్తే అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వీటికి సంబంధించి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే డెబిట్ చేయాలి. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీకి సంబంధించి డిప్రిషియేషన్ ఎంట్రీ అనేది పాస్ చేయాలి. డిప్రిషియేషన్ ఎంట్రీ మనం ఎట్లా పాస్ చేస్తాము, డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ అక్యూమిలేటెడ్ డిప్రిషియేషన్ అనేది ఎంట్రీ చేస్తాము. ఈ డిప్రిషియేషన్ అనేది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది. అక్యూమిలేటెడ్ డిప్రిషియేషన్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కాస్ట్ ఆఫ్ అసెట్ నుంచి డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ సేల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. ఎప్పుడైతే మనం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని సేల్ చేస్తామో అప్పుడు ఎంట్రీ ఏముంటుంది, క్యాష్ మనకు అమౌంట్ వస్తుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ వస్తుంది. ఈ అమౌంట్ వచ్చిన ప్రాపర్టీని మనం ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. సో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ పేయబుల్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. సో మనం ఎప్పుడైతే క్యాష్ రిసీవ్ చేస్తున్నప్పుడు షేర్ క్యాపిటల్ చేసినామో ఇప్పుడు షేర్ క్యాపిటల్ అనేది డిక్రీజ్ అవుతుంది. షేర్ క్యాపిటల్ అనేది లైబిలిటీ కాబట్టి వచ్చిన టైం ఇప్పుడు క్రెడిట్ చేసాము, ఇప్పుడు డెబిట్ చేస్తాము. నౌ కమ్ టు ద స్ట్రక్చర్. ఈ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియల్ ఎస్టేట్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే, ఇక్కడ ఇన్వాల్వ్ కీ ఎంటిటీస్ చూసుకుంటే జనరల్ పార్ట్నర్, లిమిటెడ్ పార్ట్నర్. జనరల్ పార్ట్నర్ అంటే మనకి ఎవరైతే మేనేజ్ చేస్తారో ఫండ్ని, ఎవరైతే డెసిషన్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని మనం జనరల్ పార్ట్నర్ అంటాము. అండ్ లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఎవరైతే క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తారో, ఎవరైతే లయబిలిటీ అనేది లిమిటెడ్ ఉంటుందో వాళ్ళని లిమిటెడ్ పార్ట్నర్స్ ఆర్ లిమిటెడ్ కంపెనీస్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఫండ్ ఫార్మేషన్, ఈ జనరల్ పార్ట్నర్ వాళ్ళు సెటప్ చేస్తారు ఫండ్ని అండ్ రైట్ చేస్తారు క్యాపిటల్ ఫ్రమ్ లిమిటెడ్ పార్ట్నర్స్ నుంచి. నెక్స్ట్ క్యాపిటల్ కాల్స్. సో జనరల్ పార్ట్నర్ వాళ్ళు ఇష్యూ చేస్తారు క్యాపిటల్ కాల్స్ టు లిమిటెడ్ పార్ట్నర్స్కి ఎప్పుడెప్పుడైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఆ కేసెస్లో. ఇన్వెస్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, ఈ జనరల్ పార్ట్నర్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడం వాటన్నింటినీ చూసుకుంటారు. ఇన్కమ్ జనరేషన్ అంటే ఈ ఫండ్ నుంచి రెంటల్ ప్రాపర్టీస్ కానీ అదర్ అపార్షన్స్ కానీ చూసుకుంటారు. అసెట్ డిస్మేస్ ఎప్పుడన్నా సేల్ చేయాలనుకుంటే కూడా జనరల్ పార్ట్నర్ రియలైజ్డ్ గెయిన్ అనేది వస్తుంది. నౌ కమ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద అకౌంటింగ్. ఇప్పుడు ఎప్పుడైతే మనం యాక్చువల్ సేల్ చేసినామో అప్పుడు రియలైజ్డ్ గెయిన్ వస్తుంది. అప్పటి వరకు మనం అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ అన్రియలైజ్డ్ లాస్ కూడా మనం రికార్డింగ్ చేయాలి. దట్ ఎందుకు అంటే మనకి ఈక్విటీస్ మీన్స్ ప్రైవేట్ ఈక్విటీ, ఈక్విటీ మీన్స్ ఆల్వేస్ మార్క్ టు మార్క్ సెటిల్మెంట్స్ అనేది ఉంటుంది. సో మార్క్ టు మార్క్ సెట్ చేసుకోవాలి అంటే ఎవ్రీ రిపోర్టింగ్ పీరియడ్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి మనం ఎంట్రీ పాస్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ డిక్రీజ్ అయిందనుకోండి ఎంట్రీ పాస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయితే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ అన్రియలైజ్డ్ గెయిన్, ఇన్వెస్ట్మెంట్ డిక్రీజ్ అయిందనుకోండి అన్రియలైజ్డ్ లాస్ అకౌంట్ డెబిట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సో ఇట్లా అన్రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్ అనేది రికగ్నైజ్ చేస్తాము మార్క్ టు మార్క్ సెటిల్మెంట్ కోసం. అండ్ అట్ ద ఎండ్ ఎప్పుడైతే సేల్ చేస్తామో అప్పుడు రియలైజ్డ్ గెయిన్కి ఎంట్రీ పాస్ చేస్తాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్. నౌ ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ ఫండ్ ఆపరేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎక్స్ వై జెడ్ రియల్ ఎస్టేట్ ఫండ్ అనేది ఉంది. ఓకే, ఈ ఎక్స్ వై జెడ్ రియల్ ఎస్టేట్ ఫండ్ అనేది ఏం చేసింది అంటే, వాళ్ళు ఫండ్ క్యాపిటల్ కమిట్మెంట్ అనేది తీసుకున్నారు 100 మిలియన్స్ని ఫ్రమ్ సెవరల్ లిమిటెడ్ పార్ట్నర్స్ నుంచి. ఈ ఫండ్ అనేది ఐడెంటిఫై చేసింది కమర్షియల్ ప్రాపర్టీ ఫర్ $20 మిలియన్కి. నా జనరల్ పార్ట్నర్ వాళ్ళు ఏం చేస్తారు, 20 మిలియన్ని తీసుకుంటారు ఫస్ట్ లిమిటెడ్ పార్ట్నర్స్ నుంచి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది మనకి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అకౌంట్ వస్తుంది. వచ్చిన వెంటనే ఆ అమౌంట్ని తీసుకొని పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంట్రీస్ వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఏం ఎంట్రీ వస్తుంది, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అకౌంట్ డెబిట్ క్యాష్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు హోల్డ్ చేసి ఒకవేళ రెంట్కి ఇచ్చింటే రెంటల్ ఇన్కమ్ పాస్ చేసినాము, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవి పాస్ చేయడం నార్మల్గా ఎంట్రీ జరుగుతాయి. నా వీటితో పాటు మనం ఇంకా ఏం తెలుసుకోవాలి, ఈ రియల్ ఎస్టేట్ మీరు జాయింట్ వెంచర్ అనేది విని ఉంటారు. సో జాయింట్ వెంచర్కి ఈ రియల్ ఎస్టేట్కి డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫండ్స్ అనేది ప్యాసివ్ ఇన్వెస్టర్స్ మీన్స్ మల్టిపుల్ రియల్ ఎస్టేట్ డీల్స్ వితౌట్ డైరెక్ట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్గా చూసుకోవడం. అంటే ఈ అన్లైక్ జాయింట్ వెంచర్ లిమిటెడ్ పార్ట్నర్ యొక్క రిస్క్ అనేది లిమిటెడ్ ఉంటుంది టు దేర్ ఇన్వెస్ట్మెంట్
అమౌంట్ వరకే మాత్రమే ఉంటుంది. మేజర్గా ఈ స్ట్రక్చర్లో జనరల్ పార్ట్నరే మెయిన్ రోల్ అనేది చూసుకుంటాడు, ఫండ్ మేనేజ్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కానీ, డైలీ ఆపరేషన్స్కి కానీ. లిమిటెడ్ పార్ట్నర్ జస్ట్ క్యాపిటల్ని పెట్టడం, ప్యాసివ్ ఇన్కమ్ని తీసుకోవాలి అనుకునే పర్సన్స్ ఆర్ లిమిటెడ్ లయబిలిటీ ఉండాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఉంటారు. ఇక్కడ ఇది ఎట్లా వర్క్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఫండ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఫండ్స్ అనేది మే ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ ప్రాపర్టీస్ ఇన్ లైక్ కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్లో కానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకుంటాము. నార్మల్గా ప్రైవేట్ ఈక్విటీ అనేది 5 ఇయర్స్ కానీ, 7 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో సేమ్ హ్యాస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అనేది టిపికల్లీ రేంజ్ ఫ్రమ్ 10 to 15 ఇయర్స్ ఉండొచ్చు. ఆర్ ఫండ్స్ మే హోల్డ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ని ఫండ్ అనేది హోల్డ్ చేస్తుంది, మేబీ 20 to 50 ప్రాపర్టీస్ని హోల్డ్ చేయడము. నెక్స్ట్ వీళ్ళకి ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్, ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాలి బిట్వీన్ జనరల్ పార్ట్నర్ అండ్ లిమిటెడ్ పార్ట్నర్కి. మేబీ వాళ్ళ అగ్రి రేషియో అనేది ఉండొచ్చు, ఒక 70 to 30 ఇష్యూ కానీ, ఆ 25 to 75 ఈషో రేషియో. సో వాళ్ళ అగ్రిమెంట్ యాజ్ పర్ ఎల్పీఏ అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే రేషియో ఉందో దాని ప్రకారం చూసుకుంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఫీ అనేది ఉంటుంది, ఫ్రమ్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 2% అనేది ఉంటుంది ఫండ్ అసెట్స్ పైన. నార్మల్గా అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి ప్రకారం, ఇక్కడ ఫండ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం చూసుకుంటాం. ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే, ప్రాస్ డైవర్సిఫికేషన్ ఆర్ ప్రొఫెషనల్ మేనేజ్ చేయడం, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, ఇవి అడ్వాంటేజెస్ అనుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి లో లిక్విడిటీ, లిక్విడిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఇవి ఇల్లిక్విడ్ అసెట్స్ కాబట్టి, నాట్ యాక్సెసబుల్ టు ఆల్ ఇన్వెస్టర్స్. సో అందరు ఇన్వెస్టర్స్కి యాక్సెసబిలిటీ అనేది ఉండదు. నౌ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్. సో ఇక్కడ మనము 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తుంది ఈ రియల్ ఎస్టేట్ ఈక్విటీ ఫండ్ అంటే. మేబీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా పోవచ్చు, అంటే రేట్ లైక్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సిలో కానీ ఆర్ బిఎస్సిలో కానీ లిస్టెడ్ కావడం, ఆర్ ఇక్కడ లిస్ట్ అయినప్పుడు మనకి మ్యాక్సిమం ఏమొస్తుంది ప్రొవైడెడ్ డివిడెండ్ ఇన్కమ్ కానీ ఆర్ ప్రాపర్టీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కూడా రావచ్చు. మనకి ఎగ్జాంపుల్లో చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయినవి ఇండియాలో మేజర్ హై ఉన్న వాటిలో చూసుకుంటే ఎంబసీ, బ్రోక్విల్, ఫోనెక్స్. సో ఈ 3 అనేది రియల్ ఎస్టేట్లో లిస్టెడ్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన వాటిలో ఈ మెయిన్ 3 ఎంబసీ, బ్రోక్విల్ ఆర్ ఫోనెక్స్ 3. నార్మల్గా 2 డేస్ ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కువ మంది అంటే ఈ రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే కేకేఆర్ ఫండ్స్ వాళ్ళు కూడా చాలామంది చాలా కేకేఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా చాలా అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది రియల్ ఎస్టేట్లో. డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోలింగ్లో కూడా మీకు సపరేట్గా రియల్ ఎస్టేట్ కోసమే ఫండ్ అకౌంటింగ్ని అడుగుతున్న జాబ్ రోల్స్ అనేది ఉన్నవి. సో ఇట్లా చూసుకుంటాము రీట్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆర్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇన్ ప్రాపర్టీస్లో. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమొస్తుంది, రెంటల్ ఇన్కమ్ అనేది హెల్డ్ వాళ్ళు అట్లనే పెట్టుకుంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఒకవేళ వాళ్ళు సేల్ చేస్తే క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది వస్తుంది. నా ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఒక రోల్ ఏమని చెప్పినాం మనము, తను అకౌంటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ మొత్తం చూసుకోవాలి, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి అంటే రికార్డింగ్ చేసుకోవాలి ఈ రిలేటెడ్ రెంటల్ ఇన్కమ్ కానీ, ప్రాపర్టీ సేల్ కానీ, అదర్ ఇన్కమ్కి కానీ. వాల్యుయేషన్ చూసుకోవాలి అంటే హోల్ చేసి ఉంటే రెంటల్ ఇన్కమ్స్ వస్తుంటాయి, సేల్ చేస్తుంటే క్యాపిటల్ అప్రిషియేషన్ వస్తుంది, క్యాపిటల్ అప్రిషియేషన్కి వాల్యుయేషన్స్ అనేది చూసుకోవాలి. కాంప్లెక్స్ రియల్ ఎస్టేట్ కూడా ఉంటుంది ఇక్కడ. జనరల్ ఎంట్రీస్ అనేది లైక్ క్యాపిటల్ కాల్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, రెంటల్ ఇన్కమ్, ప్రాపర్టీ పర్చేస్ అండ్ సేల్స్ రెగ్యులర్గా ఈ జనరల్ ఎంట్రీస్ మాత్రం ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫండ్ ప్రైవేట్ ఈక్విటీ అకౌంటెంట్గా వెళ్ళాలి అనుకుంటారో, కంప్లయన్సెస్ అంటే మనం రెగ్యులర్గా చూసుకోవాలంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా 16 చూసుకోవడము, ఆర్ ఇండియా 116 కూడా లీజ్ ఇన్కమ్కి సంబంధించి చూసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ మన ఇండియా ప్రకారం చూసుకుంటే ఇండియా ఆర్ ఐఎఫ్ఐఆర్స్ని ఫాలో అవ్వడం, ఆ యుఎస్ గ్యాప్ని బేస్డ్ ఆన్ దేర్ ఎక్కడైతే రిజిస్టర్ అయినావో ఆ ఐఎఫ్ఐఆర్స్ని మనం ఫోకస్ అనేది ఉంటుంది. అండ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్. నౌ సేమ్ నేను జనరల్ ఎంట్రీస్ పైన ఏవైతే డిస్కస్ చేసినామో జనరల్ ఎంట్రీస్ సేమ్ అట్లనే ఉంటుంది, క్యాష్ ఆర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ పేయబుల్. నెక్స్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ క్యాష్, ఆర్ మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు క్యాష్ ఆర్ రెంటల్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్, ఆర్ యాన్యువల్ డిప్రిషియేషన్. మెయిన్గా ఇది డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంట్రీస్ ఉంటాయి. వీటన్నిటికీ ఒకవేళ ప్రాపర్టీని సేల్ చేస్తే క్యాష్ అకౌంట్
క్రెడిట్ రియల్ ఎస్టేట్ సేల్ క్రెడిట్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ. సో అన్రియలైజ్డ్ గెయిన్స్ని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ గెయిన్ ఉంటే గెయిన్ని రికగ్నిషన్ చేసుకోవాలి. అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ పేబుల్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ చూసుకుంటాము. నౌ NDIS 16 అని చెప్పాము, అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ NDIS 16కి సంబంధించి, అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇట్లాంటి స్టాండర్డ్స్ వాల్యుయేషన్ చూసుకోవడము, డిప్రిషియేషన్ ఎట్లా తీసుకోవాలి, హెల్ చేసిన డెబ్బై ద ఫండ్ ఇటు చూసుకోవాలి. రీట్ ఇంతకుముందు మనం ఏం చెప్పినాము, 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినాము, ఒకటి డైరెక్ట్గా పోవచ్చు, ఇంకోటి రీట్గా పోవచ్చు అని. నౌ రీట్ అంటే ఏమి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనొచ్చు. రీట్ మీన్స్ కంపెనీ దట్ ఓన్ ఆపరేట్ ఆర్ ఫైనాన్స్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ రియల్ ఎస్టేట్ ద వే ఇండివిజువల్ ఇన్వెస్టర్ టు ఎర్న్ ఎ షేర్ ఆఫ్ ఇన్కమ్ ప్రొడ్యూస్ విత్ రో కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ వితౌట్ యాక్చువల్లీ బయింగ్ మేనేజింగ్ ఫైనాన్సింగ్ ఎనీ ప్రాపర్టీ దేమ్ సెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనం ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీన్స్ యాక్చువల్గా అతనికి గోల్డ్ వస్తుందా, రాదు. బట్ ఆ గోల్డ్ అతని చేతికి రాకున్నప్పటికీ ఆ గోల్డ్ షేర్స్ పైన మీన్స్ గోల్డ్ బాండ్స్ పైన అతనికి ఓనర్షిప్ ఉంటుంది, మేనేజ్ చేయొచ్చు. వాటి యొక్క ప్రైజ్ అనేది గోల్డ్ ప్రైజ్ ఇంక్రీజ్ అయితే అతనికి గెయిన్ కూడా వస్తుంది. సేమ్ లైక్ ఇది రీట్లో కూడా అట్లనే ఉంటుంది, మనం ఓన్ చేసుకోవచ్చు, బై చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఫైనాన్సింగ్ చేసుకోవచ్చు, బట్ మనకి యాక్చువల్గా అనేది ఉండదు. సేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 చెప్పినాము మేజర్గా లిస్టెడ్ అయిన వాటిలో చూసుకుంటే, అందులో ఒకటి చూసుకుంటే ఎంబసీ వాళ్ళు ఆఫీస్ పార్క్ రేట్ ఉంది. సో వీళ్ళు ఏం చేసినారు అంటే లిస్టెడ్ అండ్ ఎన్ఎస్సీలో లిస్ట్ అయినారు, ఇట్ ఇన్వెస్ట్ ఇన్ కార్పొరేట్ ఆఫీస్ అండ్ జనరేట్ రెంటల్ ఇన్కమ్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ ఆఫీసెస్ అండ్ రెంటల్ ఇన్కమ్స్ అనేది జనరేట్ చేస్తాయి. నౌ రెంటల్ ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళ ఎంట్రీ ఏముంటుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. నౌ కన్క్లూజన్ చూసుకుంటే, అల్టిమేట్ కన్క్లూజన్ ఏముంటుంది అంటే రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రొవైడ్ చేస్తుంది ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ నుంచి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చు. ఇక్కడ రోల్ ఆఫ్ ఫండ్ అడ్మినిస్టర్ ఆర్ అకౌంట్ అనేది క్రిటికల్ ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసుకోవాలి, అక్యురేట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్, ట్రాన్స్పరెంట్ అండ్ రిపోర్టింగ్ టు ఇన్వెస్టర్స్. నౌ మేజర్ ఎంట్రీస్ అనేది మనం ఎవరైతే మనం ఫాలో చేసినామో మేజర్గా ఆ ఎంట్రీస్ ఉంటాయి రెగ్యులర్గా ఈ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అకౌంటింగ్లో చూసుకుంటాం.